Hi friends, welcome to Raju Creatives, the life of Ongole cattle. Friends, Soma Bhima. 5 సంవత్సరాల పాటు నిరాటంకంగా న్యూ కేటగిరీ నుంచి సీనియర్ వరకు డివిఆర్ చక్రవర్తి గారికి సేవలు అందించినటువంటి సోమ భీమ ఎద్దులు మీరు చూస్తున్నారు. నేను జస్ట్ ఒక 3 డేస్ బ్యాక్ సోమ ఎద్దు గురించి చూపించాను, బ్రౌన్ కలర్ ఎద్దు. సోమ ఎద్దు ఎక్కడ ఉంది, ఎలా ఉంది ఇప్పుడు నేను చూపించాను. సో నాకైతే కామెంట్స్ పెట్టారు, చాలామంది అడిగారు భీమ ఎద్దును చూపించండి. సో మీ రిక్వైర్మెంట్స్కి నేను వీడియో ప్రజెంట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఒంగోలు జాతి పశు పోషకులు, ఒంగోలు జాతి ఎద్దుల గురించి, సో ఎవ్రీథింగ్ అబౌట్ వీడియోస్ని సేకరించి మీకు ప్రజెంట్ చేసే నేను మీ రాజు, రాజు క్రియేటివ్స్ ది లైఫ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా చూస్తున్న వారు చూసిన తర్వాత మీ యొక్క లైక్స్ ఇవ్వండి. ఇక చూడండి వీడియోలోకి ఫ్రెండ్స్. ఇది సోమరాజుపల్లి గ్రామము, సింగరాయకొండ మండలం, ప్రకాశం జిల్లా. పి శ్రీనివాసరావు గారు ఒంగోలు జాతి పశు పోషకులు. సో వారి ఫామ్ ఇది, వారి ఫామ్లోకి మనం వచ్చాము. వారి ఫామ్లోనే ఉంది భీమా ఎద్దు. సో సోమ ఎద్దును చూపించిన మీరు భీమా ఎద్దును కూడా చూపించండి, ఎక్కడ ఉంది ఎలా ఉందని చాలామంది నాకు కామెంట్స్ పెట్టారు. సో ఎంతోమంది రిపీటెడ్ కామెంట్స్ ఇచ్చారు భీమా ఎక్కడ, భీమా ఎక్కడ అని. సో చూడండి భీమా, మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ భీమా. ఈ భీమా ఎద్దు గురించి కూడా నేను చిన్న బయోగ్రఫీ ఇస్తాను ఈ వీడియోలో మీకు, ఈ యొక్క ఎద్దు గురించి. సోమ ఎద్దు ఎలా అయితే ప్రకాశం జిల్లాలో కంభంపాడు దగ్గర పుట్టిందో, సో అలాగే ఈ భీమా ఎద్దు కూడా ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు గ్రామంలో పుట్టింది. సో అక్కడి నుంచి సో డివిఆర్ చక్రవర్తి గారి దగ్గరికి వెళ్ళింది. సో వారి దగ్గరికి వెళ్ళే ముందు కొద్ది కాలం పంతులు గారు అని చెప్పి దర్శి అద్దంకి ప్రాంతం మధ్యలో ఉన్నట్టు వారి దగ్గర వెళ్ళింది. సో అక్కడి నుంచి తర్వాత చక్రవర్తి గారి దగ్గరికి వెళ్ళింది. చక్రవర్తి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత డివిఆర్ మెమోరియల్ తరఫున న్యూ కేటగిరీ నుండి సీనియర్ వరకు, న్యూ కేటగిరీ సబ్ జూనియరు, జూనియరు, సీనియర్ ఇలా వరుసన అన్ని విభాగాల్లో పోటీల్లో పాల్గొని మంచి బహుమతులు కైవసం చేసుకుని డివిఆర్ చక్రవర్తి గారికి, దేవభక్తి సుబ్బారావు గారికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి జత సోమ భీమాలో భీమాని మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్. సో అలా వారి దగ్గర నుంచి తర్వాత గన్నవరం కాసనేని రాజా చౌదరి గారి దగ్గరికి వెళ్ళింది. సో అక్కడి నుంచి సింగరాయకొండ మండలం, ప్రకాశం జిల్లా, సోమరాజుపల్లి గ్రామం, పి శ్రీనివాసరావు గారు ఒంగోలు జాతి పశు పోషకులు. సో వారి వద్దకు వెళ్ళింది. సో వారి వద్ద సీనియర్ విభాగంలో సేవలు అందిస్తూ ఉంది, పోటీల్లో పాల్గొంటూ ఉంది. సో మీరు చూస్తున్నారు ప్రజెంట్ హీమాని ఫ్రెండ్స్. ఒంగోలు జాతి ఎద్దుల బండలాలు ఎన్నో, ఒంగోలు జాతి ఎద్దులు ఎన్నో ఉంటాయి, ఎన్నో పేరు ప్రఖ్యాతులు, సంవత్సరాలు ఎంతో మంది గడిచిన ఎద్దులు ఎన్నో ఉన్నాయి. సో ఇన్ని సంవత్సరాలు ఇంత ప్రతి ఎద్దు గురించి ఒక డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ తీసుకోము, ఎన్నో మంది ఎంతో పేరు ప్రఖ్యాతులు ఎద్దు ఎన్నో ఉన్నాయి, డీటెయిల్ గా చరిత్రలో కాలగర్భం, హిస్టరీ, ఒక బయోగ్రఫీ మాత్రమే కూడా చాలా ఉంటాయి. సో ఆ ఎద్దు గురించి మనం తెలుసుకోవడానికి పోటీలు ప్రారంభం నుంచి, సో ఇదైతే సాధారణ చివరి వరకు, సో మనం ఎంతో మందికి ఒంగోలు జాతి అంటే పోషకులకి ఆ పోటీలు చాలా ఎద్దులు ఉంటాయి. కానీ మనం కొన్ని ఎద్దు గురించి మనం మాట్లాడుకుంటాము, ఎక్కువ మాట్లాడుకుంటాం. అక్కడక్కడ కొన్ని ఎద్దులు ఉన్నాయి, కొన్ని కొన్ని ఎద్దులు వాటి నుంచి చాలా వాటి యొక్క హిస్టరీస్, వాటి యొక్క రికార్డ్స్ని మనం గుర్తు చేసుకుంటూ ఉంటాము. దానికి కారణం ఒకటి ఉంది ఫ్రెండ్స్, మీ అందరికి కూడా తెలుసు అది. సో ఏ ఎద్దు అయితే తన కెరియర్ యొక్క బండలాగుడు పోటీలు యొక్క తన శక్తి సామర్థ్యాల ప్రదర్శనని ఎప్పుడైతే తన కెరియర్లో ప్రారంభం చేస్తుందో అప్పటి నుండి చివరి వరకు, అంటే సీనియర్ విభాగం అనే ఒక చివరి వరకు తను పోటీల్లో కొనసాగుతుందో ఆ ఎద్దునే మనం గుర్తుపెట్టుకుంటాము. సో ఆ ఎద్దుకే ఒక చరిత్ర అనేది మిగిలిపోతుంది. సో అలా కొన్ని ఎద్దులే ఉన్నాయి. సో అలాంటివి చాలా ఉన్నాయి, మనకి చాలామందికి తెలుసు. సో అలా ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక ఎద్దు కంటిన్యూగా కాంపిటీషన్స్లో ఉంటేనే, సో అది దానికి మనకి ఒక రికార్డ్ అనేది, దానికి ఒక హిస్టరీ అనేది, దాని యొక్క బయోగ్రఫీ అనేది ఎవ్రీబడి సో వాంట్ దెమ్, అంటే ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఎద్దు గురించి తెలుసుకోవాలని అనుకుంటారు. సో కాబట్టి నేను సోమని గురించి వీడియో చెప్పినప్పుడు, సోమ ఎక్కడ ఉంది ఎలా ఉందని చెప్పినప్పుడు, సో చాలామంది ఆటోమేటిక్గా కామెంట్స్ పెట్టారు ఎందుకంటే భీమా ఎక్కడ ఉంది అని. ఎందుకంటే సోమ తప్పుడు భీమా కూడా ఒక లాంగ్ టైము తన కెరియర్ని కొనసాగిస్తూ వచ్చింది. సో అందుకనే ఈ భీమా ఎక్కడ ఉంది, ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది అనేది చాలామంది అడిగారు. సో అదైతే మీకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో
సో సోమ యుద్ధ భీమ యుద్ధ ఈ రెండు కూడా సో పగేర్ డిస్టిక్ అండి, ప్రకాశం డిస్టిక్లోంచి దాదాపుగా ఒకే ఏరియా నుంచి ఇవి రావడం జరిగింది. సో ఇది రియల్లీ ఒక కోయిన్సిడెంట్, రియల్లీ గ్రేట్, ఎందుకంటే ఒక జిల్లా నుంచి, ఒక ప్రాంతం నుంచి, అది కూడా ఒక క్లస్టర్ నుంచి వచ్చినటువంటి ఈ రెండు కూడా ఒక న్యూ కేటగిరీ నుంచి సీనియర్ వరకు పోటీల్లో ఒక వ్యక్తి దగ్గరే, ఒక ఒంగోలు జాతి పోషకులు ఒకరి దగ్గరే ఒక నాలుగు విభాగాల్లో పోటీల్లో రాణించినటువంటి ఒక ఒక డిఫరెంట్ ఒక పిక్యులర్ ఇన్ఫర్మేషన్, ఒక పిక్యులర్ బయోగ్రఫీ అది. సో ఆ పిక్యులర్ క్యారెక్టరు ఈ సోమాభిమాకు ఉంది. సో దట్స్ వై మనం ఈ వీడియోని మనం ఎక్స్క్లూజివ్గా ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఎందుకంటే అన్ని ఎద్దుల గురించి అంత అన్ని రికార్డ్స్ ఉండవు కాబట్టి ఇలా కొన్ని కొన్ని వాటికి ఒక స్పెషల్ స్ట్రక్చరు, ఒక స్పెషల్ క్యారెక్టర్స్, ఒక స్పెషల్ హిస్టరీ అనేది ఉంటుంది కాబట్టి మనం సో ఈ వీడియో చేయడానికి కారణం ఫ్రెండ్స్. సో నేను సోమాని చూపించాను, మీరు ఆటోమేటిక్గా భీమాని అడిగారు, సో భీమాని కూడా చూపించాను. సో ఇలాగే మనం ఒంగోలు జాతి పశు పోషకులు, ఒంగోలు జాతి ఎద్దుల గురించి మీకు నేను కంటిన్యూగా వీడియోస్ ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో మీరు చూస్తున్నారు బ్యూటిఫుల్గా ఉన్నటువంటి భీమా నడుస్తూ ఉన్నటువంటి, చక్కగా చూడండి, చక్కగా నడుచుకుంటూ వెళ్తుంది. సో మంచి వాకింగ్ వీడియో కూడా మనం ఇక్కడ మీరు చూడవచ్చు ఫ్రెండ్స్. ఈ సోమ భీమ ఆల్మోస్ట్ అంటే 2015-16 నుంచి 2019 వరకు కంటిన్యూగా కాంపిటీషన్స్లో ఉన్నాయి. సోమ కొంచెం బ్రేక్ వచ్చింది ఈ మధ్య, కానీ భీమా అయితే శ్రీనివాసరావు గారి దగ్గర కంటిన్యూగా కాంపిటీషన్స్లో పాల్గొంటూనే ఉంది. సో నేనైతే ఈ వీడియోస్తో పాటు రికార్డ్స్, వీటి యొక్క అంటే ఈ యొక్క పార్టిసిపేషన్ చేసినటువంటి ఎక్కడెక్కడ పోటీల్లో ఏ ప్లేస్లు వచ్చినాయి అనేది కూడా ఇవ్వాలని అనుకున్నాను. కానీ మనం బై బ్యాడ్ లక్ ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల విజయవాడ ఏరియా కానూరు డివిఆర్ మెమోరియల్ చక్రవర్తి గారి దగ్గరికి వెళ్ళలేని, అంటే ఈ కండిషన్స్ బయట అట్మాస్ఫియర్ బాగాలేదు కాబట్టి కోవిడ్ ఎఫెక్ట్ దృష్ట్యా ఈ యొక్క రికార్డ్స్ని గ్యాదర్ చేయలేకపోయాను. సో ఐఎమ్ వెరీ సారీ అబౌట్ దట్. సో ఈ యొక్క డీటెయిల్స్తో పాటు ఈ యొక్క రికార్డ్స్ అంటే ఇవి ఎక్కడెక్కడ పార్టిసిపేషన్ చేసిన ఎన్ని ఇన్నింగ్స్, ఫస్ట్ సెకండ్స్ ఇవి అలాంటివి కూడా ఇస్తే ఖచ్చితంగా బాగుండేది. సో అదైతే మనం మిస్ అయ్యాము, కానీ ఖచ్చితంగా అవన్నీ కూడా మనం నెక్స్ట్ ప్రజెంట్ చేద్దాము. సో మీరు చూస్తున్నారు సో గౌరవ ఒంగోలు జాతి పశు పోషకులు ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం సోమరాజపల్లి గ్రామం పి శ్రీనివాసరావు గారి యొక్క కాలేజీ కాంపౌండ్లో మీరు చూస్తున్నారు ఈ యొక్క వీడియోని. సో వారు ట్రైనింగ్ ఇస్తున్నారు రెగ్యులర్గా, ఎద్దులకి బేటాలు వేస్తున్నారు. సో వారు పులుసుని, వారి యొక్క ఎద్దుల్ని ఫామ్లో ఉంచుకున్నారు. సో అందరూ కూడా ట్రైనింగ్లోనే ఉంచుకుంటున్నారు. ఇజ్ ఇట్ ఏ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ మనకి, ఎందుకంటే సో అందరూ ట్రైనింగ్లో ఉన్నారు. సో నెక్స్ట్ మంచి కాంపిటీషన్స్ అయితే మనం చూడబోతున్నాము. సో సీనియర్ విభాగంలో కూడా మంచి జతలు రాబోతున్నాయి. న్యూ కేటగిరీ సీనియర్లో రెండు విభాగాల్లో నెక్స్ట్ కాంపిటీషన్లో మంచి జతలు రాబోతున్నాయి ఫ్రెండ్స్. సో ఓకే, చూస్తూ ఉండండి రాజు క్రియేటివ్స్ ది లైఫ్. ఈ వీడియో పైన మీకు మీ యొక్క కామెంట్స్ ఇవ్వండి, మీ లైక్స్ని తెలియజేయండి. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ రాజు, రాజు క్రియేటివ్స్ ది లైఫ్, వన్ అండ్ ఓన్లీ ఒంగోలు క్రియేటివ్స్ ఛానల్. జై హింద్.